గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన సర్పంచుల సేవలు మరవలేనివని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో మండలంలోని 24 గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయా గ్రామ సర్పంచులను సాల్వలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన సేవలు అభినందనీయమన్నారు. గ్రామాల్లో ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు ఇలా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసి గ్రామాల పరిశుభ్రత విషయాల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులకు గ్రామాలు ఎంపిక అయ్యే విధంగా సర్పంచులు కృషి చేశారన్నారు. నిస్వార్థంతో సేవలందించిన ప్రజా ప్రతినిధులుగా సర్పంచులు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని తెలిపారు. సర్పంచులది పదవీ కాలం మాత్రమే పూర్తయిందని కానీ ప్రజలకు మరిన్ని సేవలు అందించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ రామ్మోహనాచారి, తహసీల్దార్ జాహిద్ పాషా, ఏఈ జగదీష్, ఎంపీఓ గోవర్ధన్, గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వర్సు, అదేవిధంగా ఎస్జే వర్క్స్ వర్సు, ఈసీఎస్ వర్సు, ప్రతి పథకాన్ని కూడా మరి ఇబ్బంది అయినప్పటికీ ఆ చిన్న గ్రామాలలో ఫండింగ్ తక్కువ ఉన్నప్పటికీ, ఎందుకంటే సర్పంచులు నూతనంగా ఎన్నిక కావడం, వాళ్ళ ఉత్సాహంతో పనిచేయడం, పైసలు ఉన్నా లేకున్నా ఇబ్బంది పడి పనిచేయడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా ప్రతి సర్పంచ్కి ఇంతకుముందు రివర్పేట్ ఇవ్వాలని సార్ చెప్పినట్టుగా పైసలు లేవు కానీ ఒత్తి లేకపోయింది సర్పంచులు. వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ కూడా అదే క్షేత్రంలో అందరూ కూడా దాదాపు ఎవరేమో తక్కువ కాదు, అందరికీ కూడా ఉత్సాహంగానే ఉన్నారు. మళ్ళా ప్రజల మళ్ళా పోటీ చేయడానికి ముందున్నారు.